हेलो एवरीवन, वेलकम टू एआर पाठशाला। मरी एवरी सैटरडे నేను వస్తానని మీకు తెలుసు। మరి ఈ సాటర్డే కూడా ఎగ్జామ్ రిజల్ట్ స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది। ఏంటి సార్ ఈ వీడియోలో ప్రత్యేకత అనొచ్చు మీరు? ఎస్, ఇది చాలా 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 స్పెషల్ వీడియో। మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీ రిజల్ట్ కోసం, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆ బోర్డు కండక్ట్ చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనే ఎగ్జామ్ యొక్క రిజల్ట్। యా, టీయర్ వన్ రాశారు మీరు, అది మొన్న రావడం జరిగింది రిజల్ట్। దాంట్లో లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ త్రీలో మీ నేమ్స్ రావడం జరిగింది। ఇదంతా చాలా మందికి యునో అంబిగ్విటీ ఉంది, ఏంటి అంటే సార్ లిస్ట్ వన్ లో మా పేరు ఉంది, లిస్ట్ టూలో ఉంది, లిస్ట్ త్రీలో ఉంది, అసలు ఏంటి, ఏది బేస్ చేసుకొని ఇది ఇచ్చాడు, తర్వాత మా ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీరు ఏమైనా బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారా, కోచింగ్ అవసరమా, లేకపోతే టెస్ట్ పేపర్స్ చూస్తే చాలా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఉన్నాయి। అందుకని ఇదంతా పోగొట్టడానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో నేను వచ్చాను। ఆవిడ ఎవరు కాదు, మై ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టూడెంట్ శ్రావ్య। యా, వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ షీఈస్. ఇప్పుడు ఆమె ఏం చేశారు అంటే కనుక, షీఈస్ ఆల్రెడీ 2017 సిజిఎల్ అచీవర్. 2017 లో మీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేశారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లో ఆవిడకి చాలా మంచి జాబ్ రావడం జరిగింది। మళ్ళీ 2018 లో కూడా రాశారు అండ్ షీఈస్ అవైటింగ్ హెర్ రిజల్ట్। 2019 లో కూడా ఆవిడ పట్టు వదలకుండా మరి బాగా కష్టపడి చదివి 2019 లో కూడా టీయర్ వన్ ఎగ్జామ్ ఆవిడ క్వాలిఫై అయ్యారు। ఆవిడ పేరు లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ త్రీ, మూడు లిస్ట్ లో వచ్చింది। ఇది ఆవిడని అడిగే తెలుసుకుందాం, ఓకేనా అండి? ఇప్పుడు నేను ఆవిడ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వకముందు నేను మీకు చెప్పాను ఇప్పుడే, ఆవిడ పేరు శ్రావ్య రావు, ఓకేనా అమ్మా? ఆవిడ మరి ఆవిడ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ యూనో చదవాలి, ఎక్కడ ఏ పాయింట్స్ చదవకూడదు, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే వాటి మీద షీ విల్ బ్రీఫ్ యూ టుడే, ఓకే? యా, మళ్ళీ వెల్కమ్ టు ఏఆర్ పాఠశాల. షీఈస్ శ్రావ్య రావు అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 2017 సిజిఎల్ అచీవర్. 2018 లో టీయర్ త్రీ రాశారు ఆవిడ, ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి షీస్ అవైటింగ్ ద రిజల్ట్. మరి 2019 సిజిఎల్లో మరి టీయర్ వన్ క్వాలిఫై అవడం జరిగింది, ఓకేనా అండి? నౌ మీరు ఆవిడతోనే మాట్లాడదాం మనం, ఓకేనా? యా, కమ్ ఆన్, లెట్ అస్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్, లెట్ అస్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఎన్కౌంటర్ విత్ శ్రావ్యరావు. ఓవర్ టు శ్రావ్యరావు. మేడం ప్లీజ్. హలో సార్. హలో నాన్న, బాగున్నారా? యెస్ సార్, ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ డూయింగ్ ప్రిటీ వెల్, థాంక్ యు. మీరు మరి ఎట్లా ఉంది ఈ లాక్డౌన్ పీరియడ్, ఈ క్రైసిస్, హౌ ఆర్ యు ఫేసింగ్ ఇట్? దేర్ ఇస్ నో క్రైసిస్, గాడ్స్ గ్రేస్, బట్ ఐ యామ్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ మై టైర్ 2 ఫ్రమ్ ద డే ఐ హావ్ గివెన్ టైర్ 1. ఐ హావ్ గాట్ ఆంపుల్ టైం టు ప్రిపేర్. ఓకే, బ్లెసింగ్ ఇన్ డిస్గైజ్. అన్ని వర్డ్స్ వాడేస్తున్నారు మీరు ఫటాఫట్. అది యోర్ నాలెడ్జ్, మీరు సార్. అదేం లేదమ్మా, మీరు కష్టపడ్డారు, మీరు ఇష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేసి చదివారు, వెరీ ఫైన్. అండ్ ఈవేళ నేను ఎందుకు మిమ్మల్ని నేను ఆన్లైన్ లో మీకు ఇన్విటేషన్ నేను ఇవ్వడం జరిగింది అంటే, చాలా మంది పిల్లలకి సార్ మాకు టీయర్ వన్ లో క్వాలిఫై అయ్యాము, ఆర్ యు గెటింగ్ మీ శ్రావ్య? యా, అయితే పిల్లలు నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు, సార్ లిస్ట్ వన్ లో నా పేరు వచ్చింది, లిస్ట్ టూలో వచ్చింది, లిస్ట్ త్రీలో వచ్చింది, అసలు ఏంటి ఈ లిస్ట్ ఏంటి, మీరు ఏమన్నా బ్రీఫ్ చేయగలరా మా పిల్లలకి? యా షూర్ సార్, దిస్ అదేం పెద్ద ఇది కాదు, ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. యా, బట్ పీపుల్ అంటే అంటే చూడరు యూజువల్ గా, నోటీస్ ని క్లియర్ గా చదివితే దే కెన్ క్లియర్లీ అండర్స్టాండ్, బట్ మనం సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ ఇస్తే కొంచెం ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ టు దెం. Sure. I'll just move on the slide. Yeah. Please, Amma. So I think there's some. One second. Yeah. Let me help you out. You have some problems, yeah, right? Please, that would be a pleasure. Fine. Please go ahead. Yeah. Oh my God. Okay. Vijay Devar Kota Odal Leda Mere. Yeah. Please step on it. Yeah. He's on the rocks these days. So yeah, chapter. So list 1.
కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దట్ ఈస్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ క్రైటీరియా ఇఫ్ యు ఆర్ రైటింగ్ సిజిఎల్ టైర్ వన్ సిజిఎల్. ఓకే, సో దీంట్లో వచ్చేసి అందరూ కంపల్సరీగా రాయాల్సింది పేపర్ వన్ మ్యాథ్స్, పేపర్ టూ ఇంగ్లీష్, యాజ్ వెల్ యాజ్ లిస్ట్ వన్ లో క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ ఫోర్ ఎకనామిక్స్ రాస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండ్ అప్ టు దెమ్. ఇఫ్ దే వాంట్ టు రైట్ దే కెన్ రైట్ ఇట్. మనము అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనము ఇది దీనికి అప్లై చేయలేదు కదా, మనం నేమ్ దీంట్లో ఎందుకు వచ్చింది అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ మీరు కట్ ఆఫ్ కంటే ఎక్కువ క్లియర్ అయి ఉంటే మీరు లిస్ట్ వన్ లో ఉంటారు. ఓకే, అంతేగాని మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ ఇన్ దాంతో చేసినప్పుడు సంబంధం లేదు. ఫైన్, పేపర్ వన్ మ్యాథ్స్, పేపర్ టూ ఇంగ్లీష్, రైట్? ఓకే, పేపర్ లిస్ట్ వన్ లో వచ్చేసి దేర్ ఇస్ అ స్పెషల్ జాబ్ కాల్డ్ అసిస్టెంట్ ఆడిటింగ్ ఆఫీసర్. ఇట్ ఈస్ అ గెజిటెడ్ బి పోస్ట్, సో దానికి వేకెన్సీస్ తక్కువ ఉంటే కట్ ఆఫ్ హై ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ పేపర్ ఫోర్ ఒకటి అటెంప్ట్ చేయాలి వాళ్ళు, వాళ్ళకి అవుట్ ఆఫ్ 900 ఉంటుంది. ఓకే, అయితే మీది లిస్ట్ వన్ లో వచ్చింది ఇప్పుడు. ఎస్, లిస్ట్ వన్ లో కూడా, బికాస్ ఐ హావ్ క్లియర్ ద కట్ ఆఫ్. ఓకే, కట్ ఆఫ్ క్లియర్ అయ్యారు. ఓకే, మరి వాట్ ఈస్ లిస్ట్ టూ? ఓకే, ఓకే, లిస్ట్ అగైన్, నో సర్ప్రైజ్. Yes, of course. Okay. List 2, it also again has paper 1 and paper 2 mandatory. దీంట్లో లిస్ట్ టూలో ఉన్న వాళ్ళ నేమ్ ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఐదర్ వాళ్ళ డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండాలి. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీ అక్కడ ఎస్ ఐ ప్రిఫర్ ఫర్ ద ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్ ఆఫ్ జేఎస్ఓ అని క్లిక్ చేసి ఉండాలి. దెన్ వాళ్ళు కట్ ఆఫ్ రీచ్ అయి ఉంటే దే విల్ బి ఇన్ లిస్ట్ 2. ఓకే, ఐ మై క్లియర్ సర్? యా, యు ఆర్ వెరీ మచ్ క్లియర్. ఓకే, ప్లీజ్ గో అహెడ్. అంటే ఇప్పుడు లిస్ట్ 1 లో వాళ్ళు పేపర్ 4 రాస్తున్నారు, లిస్ట్ 2 వాళ్ళు పేపర్ 3 రాస్తున్నారు, అదే డిఫరెన్స్, అంతేనా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. పేపర్ 4 అంటే ఎకనామిక్స్, పేపర్ 3 అంటే స్టాటిస్టిక్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, yes. ఓకే, అంటే లిస్ట్ 1 లో వాళ్ళు వాళ్ళకి ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండొచ్చు, లిస్ట్ 2 స్టాట్స్ మ్యాండేటరీగా ఉండాలి వాళ్ళకి. వాళ్ళ ఐ మీన్ ఎడ్యుకేషన్ లో ఒక పార్ట్ ఆర్ ఒక సబ్జెక్ట్ కంపల్సరీ ఎకనామిక్ స్టాట్స్ అనేది ఉండాలి. ఓకే అమ్మా, ఓకే. మరి వాట్ ఇస్ లిస్ట్ 3 నాన్న? లిస్ట్ 3 ఇస్, యా ప్లీజ్ క్యారీ ఆన్. లిస్ట్ 3 ఇస్ పేపర్ 1 మ్యాథ్స్, పేపర్ 2 ఇంగ్లీష్. వీళ్ళు జేఎస్ఓ అనే జాబ్ కి కానీ డబ్ల్యూఓ అనే జాబ్ కి కానీ ఎలిజిబుల్ ఉండరు. ఓకే, they have to attempt only 2 papers. The other list 1 and list 2 they have to attempt, that is not compulsory, that is optional, up to their wish. If they want to write they can write it, but they have an eligibility to write paper 4 and paper 3. If suppose me name moodu list lo und ankonde, list 1, list 2, list 3, you are eligible to write all the 4 papers. Okay namma, okay, ardhamaindi namma, ardhamaindi. So ippudu list 1, list 2, list 3, list 1 any graduate, list 2 stats mandate, list 3 you know any graduate, any graduate. And list 3 vallu economics statistics rayana avasaram ledhu, vallaki ledhu option. No, vallaki option. Okay, list 3 only paper 1 and paper 2, adi kuda maths and english, right? Yes, yeah, exactly. English kodam. Okay, mari english meeru prepare ayyatappudu mee experiences emana share cheyagalra, especially english language and comprehension? ఎస్ సార్, ఇంగ్లీష్ యాక్చువల్లీ మనము అనుకుంటాము వీ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ అలాట్, మ్యాథ్స్ ఒకటే ప్రాక్టీస్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రైటింగ్ ఫర్ టైర్ టు కీప్ దెన్ మోర్ ఫోకస్ ఆన్ మ్యాథ్స్, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ కొట్టేయచ్చులేండి అనే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఆ ఫియర్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. నార్మల్గా మనం చేసేద్దాము ఒక 1 డే బ్యాటింగ్ ఆర్ 15 డేస్ బ్యాటింగ్తో ఇంగ్లీష్ రూల్స్ చూసేసుకొని వెళ్ళిపోదాము అనుకుంటారు. But the best part of tier 2 is English, which most of them neglect, which is a very scoring thing. Actually cheppalante chaala scoring anamata. Maths ante manaki man cheppalemu mensuration ostunda, a high weightage ekku istada lekapothe geometry istada, chaala sarlu hit twists and turns chaala manaki cinemalu baa chupistu untaru anamata. But English is such a language that where you can score very much. Okay namma, okay, 200 ki 200 ki techukuna vallu kuda unnaru. With okay. your guidance, my previous 2018 I have scored around 180 plus, so
ఐఎమ్ షూర్ యూ కెన్ గైడ్ మోర్ బెటర్ దాన్ మీ. గైడెన్స్ అని వదిలేయండి, యా మా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది. మేము ఎంత గైడ్ చేసినా సరే ఎగ్జాక్ట్లీ అది మీ బట్టి ఉంటుంది. మీ ప్రాక్టీస్ చాలా ఎగ్జాక్ట్లీ చేశారు, నంబర్ ఆఫ్ మాక్ ఎగ్జాక్ట్లీ టెస్ట్స్ వాళ్ళు, మీరు నేను కొన్ని బుక్స్ చెప్పాడు మీకు గుర్తుందా, మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్స్ అని ఒక బుక్ చెప్పేవాడిని, యూ రిమెంబర్ దట్ బుక్ ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ రియల్లీ అ వెరీ గుడ్ బుక్. ది యా థింగ్ ఇస్ ఇన్ దట్ యు గెట్ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు ప్రాక్టీస్. ది బెస్ట్ ఓకే పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యు గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే యా ఒక గ్రామర్ రూల్ మనం నేర్చుకొని నేర్చుకున్న తర్వాత చూసినాక బాగుంటది, 4-5 క్వశ్చన్స్ చేశాక బాగుంటది, అదే 10 రోజుల తర్వాత మళ్ళీ చేసామంటే గుర్తురాదు. ద ఓన్లీ థింగ్ హియర్ ఇన్ ఎస్ఎస్సి డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ ప్రాక్టీస్ ద మోర్ బెటర్. ఓకే. సో ఈ ఈ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దీంట్లో ఇప్పుడు 300 సెట్స్, అన్ని సెట్స్ చేశారా? బి ఆనెస్ట్, నేను టైర్ 2 కి వెళ్ళక ముందు నేను ఈ బుక్ మొత్తం కంప్లీట్ చేశాను. యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ అ ప్రాక్టీస్ సెషన్ వితౌట్ టైమింగ్, యూ ఓకే ఆల్సో నీడ్ టు ప్రాక్టీస్ విత్ టైమింగ్. కీప్ ఇట్ అ మాక్ టెస్ట్, ఆన్లైన్ అయినా రాయండి ఆఫ్లైన్ అయినా రాయండి, 2 అవర్స్ టైం పెట్టుకొని ఇది మీకు ప్రాక్టీస్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ బుక్ ఫర్ ప్రాక్టీస్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ టైమింగ్. టైమింగ్ ఉండాలి, ఓకే, స్పాంటేనిటీ కూడా ఉండాలి మనకి, ఓకే ఫైన్. అయితే యూ హ్యావ్ ఇప్పుడు టు బి క్విక్ ఎనఫ్. యా షూర్ షూర్, అది పిల్లలకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో, మీతో మొదలు పెట్టింది ఇప్పటికి చెప్తానే ఉన్నాను. ఐ హావ్ బీన్ అడ్వైజింగ్ దెమ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే నాన్న, ఇటు చూద్దాం. శ్రావ్య, ఆర్ యు దేర్? యా ఎస్ ఐ యామ్ దేర్. ఇంగ్లీష్ లో కీ ఏరియాస్, ఫోకస్ ఏరియాస్, మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మీరు క్వాలిఫై అవుతూనే వస్తున్నారు, ఓకేనా, అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లో కూడా మీరు యునో మీకు జాబ్ ఉంది ఆల్రెడీ, అయినా సరే మీరు ఇంకా యునో ఒక ఫర్దర్ ఇంకా మంచి సర్వీస్ లోకి వెళ్దాం అని చెప్పి ఇంకా రాస్తున్నారు. అయితే మీ కీ ఏరియాస్, మీ మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ లో కీ ఏరియాస్ ఏమై ఉంటాయి మీరు కొంచెం మా పిల్లలకి చెప్పాలి, యునో వాళ్ళకి మంచి అడ్వైస్ అవుతుంది. Need to work on your vocabulary, especially root words, and vocabulary is very scoring, the idioms, phrases and stuff which we see in our routine life, daily life lo manam chustu untam kani pattinchukomu. Once yes, you start yes. analyzing those things and using in your daily life, then you'll realize the fun in it. And others vachese English language lo close test chala easy ga untundi. Para jumbles you need to work on it. When you know grammar you can do para jumbles very well. Vocabulary, as meeru unnaru, you can give them a lot of good short tricks. Surely, and fill yes. in the blanks. Voice yes. and speeches are the criteria. 25-25 questions. Ante 200 lo 1/4, 50 marks, voice and speech nunche ostayi anamata. So you compulsively need to practice that. Okay. That comes only through practice. Okay. Reading comprehension. 2 hours. Yeah. Yes sir, 2 hours low you should be able to read all the 200 questions and attempt your maximum. Okay, so idi mee focus areas anamata, ante meeru maximum questions ki time katayinchara lekapothe malli theory part malli v1 v2 v3 ila iskonna vachara, what did you do actually? Prelims ki adhe syllabus untundi, mains ki adhe syllabus untundi, kottaga additional ga syllabus antu em undadu. Once you are thorough with the grammar rules, you just need to practice. Okay. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నేను ఒక స్టూడెంట్ కింద మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అగ్నేష్ అయి ఉంటారు, మీరు మీరు ఆల్రెడీ అచీవ్ అయిపోయారు కాబట్టి యు ఆర్ నో మోర్ ఏ స్టూడెంట్, బట్ వి రెస్పెక్ట్ యు, మేము మేము స్టూడెంట్ ని రెస్పెక్ట్ ఇస్తాము, అట్లానే మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు నేను స్టూడెంట్ పొజిషన్ లో ఉన్నాను, మీరు అగ్నేష్, మీరు ఒక టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్, మీరు పిల్లలకి ఎలా కోర్స్ డిజైన్ చేస్తారు, టియర్ 2 లో ఏ కోర్స్ డిజైన్ చేస్తారు, ఆ కోర్స్ లో మళ్ళీ బేసిక్స్ నుంచి కవర్ చేస్తారా, లేకపోతే క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి డిస్కస్ చేస్తారా? ఇఫ్ యు ఆర్ అబౌట్ టు లాంచ్ ఎ కోర్స్, హౌ డు యూ ప్లాన్ ఇట్? As a faculty, as a student in Chappalante, in students' perspective, okay. Tier 1 clear ayaru anante, they must be having some basic stuff. Without that, they'll not qualify. Because yeah. 10 lakh odd applications, they filter only 1,25,000 students, right?
So it ఓకే means that they do have some practice or they do have some knowledge of English or math. So yes what I suggest is you don't need to start from the basics. You need to focus on practicing more. The more practice you do, the more better for you. ఓకే ఫైన్ అంటే వాళ్ళకి ఆ బుక్ 300 సెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో 3000 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపించి క్లోజ్ టెస్ట్ పారా జంబల్డ్ అండ్ వొకాబులర్ లో ఈ మధ్యన కొన్ని ఇడియమ్స్ అడుగుతున్నాడు, ఆల్ఫాబెట్ సూప్ దాని తర్వాత యునో వేర్ ద ఇలాంటి కొన్ని వెరీ వింత వింత స్ట్రేంజ్ ఇడియమ్స్ అడుగుతున్నాడు. అలాంటి వాటి మీద ఫోకస్ చేసి చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుందా మెయిన్ ఎగ్జామ్ లో? ఎందుకంటే మీరు రియల్ టైమ్ ఎగ్జామ్ రాశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా యూజ్ అవుతాయి సార్. అండ్ మోర్ ఓవర్ హీ జస్ట్ కొత్త గ్రామర్ రూల్స్ అంటూ తను ఏం ఎస్ఎస్సీ ఇంట్రడ్యూస్ చేయదు. హీ కీప్స్ ఆన్ రిపీటింగ్ సేమ్ థింగ్ బట్ ఇన్ అ డిఫరెంట్ లాంగ్వేజ్. సో అదే ఎండ్ ఆఫ్ ద డే ప్రాక్టీస్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అండ్ మిర్రర్ టు కామన్ ఎర్రర్స్ దట్ ఈస్ అ గ్రేట్ బుక్. 300 సెట్స్ అంటున్నారు. 300 సెట్స్ అంటే ఒక్కొక్క సెట్ లో 10 క్వశ్చన్స్ ఉన్నా 3000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. నో మెనీ మోడల్స్ విల్ బి కవర్డ్. మెనీ మోడల్స్ విల్ బి కవర్డ్. అండ్ మోర్ ఓవర్ ఒకటేంటంటే ఆ బుక్ లో కొంచెం హిందీ మిక్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. యాజ్ సౌత్ ఇండియన్స్ చాలా మంది ఆర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నార్మల్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా కొంచెం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కోప్ అప్ విత్ దాట్. సో విత్ యువర్ గైడెన్స్ అండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ షూర్ దే విల్ క్రాక్ ఇట్ ఆల్. అది అది ఎప్పటికీ ఉంటుంది, అది మీ దగ్గర యువర్ స్టూడెంట్స్ ఫర్ దెమ్ ఇంగ్లీష్ వుడ్ బి అ కేక్ వాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ నాన్న, దే విల్ డెఫినెట్లీ కోప్ విత్ మీ. అండ్ మరి ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కి ఫైనల్ గా ఇచ్చే అడ్వైస్ ఏంటి బిఫోర్ వి క్లోజ్ ద సెషన్? ద ఓన్లీ అడ్వైస్ విచ్ ఐ గివ్, హ్యావ్ పేషెన్స్. పేషెన్స్ ఇస్ ద కీ. SSC is a long term process. It's not like IBPS which you get in 6 months or in a 3 month span you get the results and you just get the posting very soon. It is a long process, but the more you wait the sweeter is the results. So patience, perseverance and your hard work. Practice, practice, practice. So 3P model malli reintroduce chesaru. Patience, perseverance and practice antaru PPP. Exactly. సూపర్ నాన్న, సూపర్. అయితే నేను మీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎస్, ఐ హావ్ నోన్ యూ ఫర్ ఇయర్స్, రైట్? సో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ఇప్పటికి మీకు ఆ ప్రాక్టీస్ అనేది మటుకు తగ్గలేదు. ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. దట్స్ ద థింగ్ యునో టు బి అప్రిషియేట్, ఎందుకంటే అది చాలా మందిలో ఉండదు. అండ్ నేను కూడా మా స్టూడెంట్స్ కి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయడానికి ఏంటి రీజన్ బిహైండ్ ఇట్ అంటే కనుక, మీరు ఆల్రెడీ అచీవ్ అయిన స్టూడెంట్స్, మీతో పాటు ఇంకా చాలా మంది ఉంటుంటారు. యా, కానీ నేను ఒక్కడే, నా స్టూడెంట్స్ ఉన్నారు, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడం కంటే మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇట్లాగా చెప్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. యా, అండ్ మోర్ ఓవర్ మీరు ఇచ్చిన ఆ ఇన్పుట్స్ కూడా ఏంటంటే, మరి లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ త్రీ అని ఉంటాయి, ఆ కన్ఫ్యూజన్ యూనో పోగొట్టేశారు ఆ విజయ్ దేవరకొండ యూనో స్లైడ్స్ మాకు చూపించి. థ్యాంక్ యూ సో మచ్ రావ్య. అండ్ మరి వాళ్ళు కూడా టియర్ టూ వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలో కూడా మీరు చెప్పేశారు. కొంతమంది అడుగుతున్నారు న్యూస్ పేపర్స్ కూడా చదవాలా ఈ టైంలో, అంత అవసరం అంటారా న్యూస్ పేపర్స్? IBPS, if it is IBPS, I would suggest you to go through newspapers and current affairs and nonsense stuff. But SSC lo kottaga emi raadu, idioms and phrases may be alantidi, but this is not the time you start. This is the time you practice. Okay, adi practice cheyali. Okatha moodelu ga ade chepisthunnam, practice. So adhe anukunta mee success, that will reap good results. Mee success key adhe anukunta. యా, అండ్ మరి ఎవరైతే సక్సెస్ అవ్వలేదో మన టియర్ వన్ వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎస్, సీ, నథింగ్ కమ్స్ ఈజీ. ద వర్క్, మీరు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ నేను వన్ నైట్ చదివాను, 15 డేస్ చదివాను టయర్ వన్ కి ముందు, నాకు ఎందుకు రాలేదు, నేను 100 మార్క్ టెస్ట్ చేశాను. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ నెవర్ లక్, ఇట్స్ ఆల్వేస్ యువర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్, ద హార్డర్ యూ వర్క్. ఇఫ్ యూ ఫెయిల్ ఇట్ మీన్స్
మీకంటే ఉన్న ముందున్న వాళ్ళు మీకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు అని అర్థం. సో అంతే మీరు తప్ప. దానికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. వర్క్ హార్డ్, గెట్ అ బెటర్ జాబ్, గెట్ అ గుడ్ పోస్ట్. ఎస్ ఎస్, నేను కూడా అదే చెప్తాను అందరికి. ఎవరైతే పిల్లలు మరి టియర్ 1 లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. ఎందుకు నిరుత్సాహపడ్డం? అంతే కదా, ఎగ్జాక్ట్లీ. అంతే కదా మనం మరి. తక్కువ కష్టపడలేదు, మిగతా ఎస్ వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడ్డారు. అంతే, అది ఉప్పెన నెక్స్ట్ రాకముందు టైం ఉప్పెన వాళ్ళకంటే రాకముందు ఒక చిన్న సామెత తెలుగులో ఉన్నా శ్రావ్య, మీ క్లాసులు కూడా చెప్పండి. చెప్పేవాడిని. ఉప్పెన రాకముందు అలలు చాలా సైలెంట్ గా ఉంటాయి, ఉప్పెన ఒక్కసారిగా ఎగిరి పడుతుంది పట్టని, అంతేనా? సో నేను అంటుంది ఏంటంటే, పేషెన్స్, పర్సివరెన్స్, ప్రాక్టీస్ ఈ మూడు కలిస్తే ఎవరికైనా అదే సక్సెస్ కి, ఇంకంతకంటే ఏం లేదు. ఎగ్జాక్ట్లీ, పేషెన్స్, పర్సివరెన్స్ అండ్ ప్రాక్టీస్, ఇఫ్ ఐ ఎమ్ నాట్ మిస్టేకన్, రైట్ ఎస్. yes, టోటలీ. ఈ 3P మోడల్ కూడా నేను క్లాసెస్ లో వాడుకుంటాను, కాపీరైట్ తీసుకుంటాను. ఓకే యా, సో నో థ్యాంక్ సార్, యూ ఇట్స్ ఆల్వేస్ ఫ్రీ ఫర్ యూ. సో మచ్ శ్రావ్య ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అవుట్. యు నో మా స్టూడెంట్స్ కి చాలా మీరు యూజ్ అయ్యే ఇన్పుట్స్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇంకా వాళ్ళు ఇంకేమన్నా క్వేరీస్ ఉంటే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు డెఫినెట్ గా రిజాల్వ్ చేస్తారనుకుంటున్నాను మన కామెంట్ బాక్స్ లో. Sure, వాట్ డు sure. That will be a ఓకే, pleasure. I'll surely help them out. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. విష్ యూ Thank ఏ you so బ్రైట్ much. ఫ్యూచర్ అహెడ్. మరి నేను ఇంకా గుడ్ న్యూస్ కి నేను ఎదురు చూస్తున్నాను. ఓకేనా అమ్మా? యా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, నమస్తే. Thank you so much. యా బీ సేఫ్, యా బీ వెల్, బీ ఏమంటారు దాన్ని, బీ వెల్ అండ్ డూ వెల్. థ్యాంక్ యూ నాన్న, బాయ్. Thank you so much.